అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 200 యాడ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ గురించి వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ ఏంది అనేది మొత్తం మీకు చెప్తాను. ఇది మనం చూసేది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. చిన్న చిన్న వర్క్లు ఉన్నాయండి. ఒక 20 డేస్ ఆల్మోస్ట్ 20 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇది మొత్తం రోడ్ అండి, కంటిన్యూషన్ రోడ్డు. పక్కన ఫిల్లర్స్ ఉన్నాయి. 4 హౌజెస్ కడుతున్నారండి, ఇండిపెండెంట్ హౌజెస్ 4 కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సిట్ అవుట్ అండి. మనం చూసేది సిట్ అవుట్ ప్లస్ కార్ పార్కింగ్ అండి. ఒకసారి మొత్తం వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు. సిట్ అవుట్ ఇది మొత్తం, ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది. మనం చూసింది సిట్ అవుట్ అండి. ఇది హాలు, మార్బుల్ కూడా వేశారండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది మార్బుల్ వర్క్, వాల్ కేరు సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి, టీవీ పెట్టుకోవచ్చు. హాల్ మొత్తం మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపెడుతున్నా. చాలా స్పేసెస్ వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా అండి. మనం చూసేది ఆర్చ్ కూడా ఇచ్చారు, చాలా డిజైన్తో ఇచ్చారండి. డైనింగ్కి హాల్కి మధ్యలో, హాల్ నుంచి డైనింగ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి ఆర్చ్ ఇచ్చారు. మనం చూస్తున్నది డైనింగ్ అండి. పైన సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి కిచెన్ అండి. దేవుడి గది కూడా చిన్నది ఇచ్చారు. పైన సన్సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఆర్చి డిజైన్ అండి ఇది. హాల్ నుంచి కిచెన్కి వచ్చే దగ్గర చాలా డిజైనబుల్గా చేశారు. ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారండి డైనింగ్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మరి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి. ఒకసారి మొత్తం క్లియర్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం బెడ్రూమ్ నుంచి డైనింగ్లోకి వచ్చినాం అండి. మొత్తం డైనింగ్ ఏరియా. మనం వెళ్ళేది హాలు, హాల్ మొత్తం అది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది దీంట్లో కూడా మీకు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మొత్తం వాల్ కేరు సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 200 యాడ్స్లో ఉందండి, 200 గజాల్లో ఉంది. మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది ఖమ్మంలో. ఎవరికైనా కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, అలాగే స్క్రీన్పై కూడా నా నెంబర్ ఇచ్చాను. నాకు కాల్ చేయొచ్చు. వెనక కూడా కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి, కాబట్టి అక్కడ వర్క్ జరుగుతుంది. సిమెంట్ వర్క్ అని చెప్పేసి నేను దగ్గర దాకా వెళ్ళలేదు. మన ఇంటి ముందు నుంచి బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనిషి పట్టే సందు ఇచ్చారండి. ఈ ఇంటి వెనక లొకేషన్ చూసుకోవచ్చు. అన్నీ హౌజెసే. ఒక ప్లాట్ ఉంది, ప్లాట్ తర్వాత మొత్తం హౌజెసే.
నార్త్ సైడ్ కూడా విండో ప్రొవైడ్ చేశారు, మరియు ఎంట్రన్స్ కూడా ఇచ్చారండి. ఈస్ట్ వైపు ఇచ్చారు, నార్త్ సైడ్ ఇచ్చారు. మనం ఇది బయట అండి పార్కింగ్ ఏరియా. స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తున్నాం అండి. గజాల్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. రోడ్డుకి మన మెయిన్ రోడ్డుకి వచ్చేసి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పైన వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారండి, చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 70 లక్షలు చెప్తున్నారండి. ఇప్పుడు మనం ఎక్కిన మార్బుల్ స్టెప్స్కి పక్కన స్టీల్ రైలింగ్ వస్తుంది, అలాగే ముందు వైపు డిజైన్ కూడా వస్తుందండి. చూసుకోవచ్చు ఈ పక్కన 4 హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. రోడ్డుకి కూడా 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హౌస్ ప్రైస్ వచ్చేసి 70 లక్షలు చెప్తున్నారండి. హౌస్ నచ్చితే కనుక మనం ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చండి.